చంద్రబాబు లేఖపై వల్లభనేని వంశీ స్పందన ఇది. కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు రాష్ట్రంలో ఒక్కసారిగా వేడిని రాజేశాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీలో చేరతారంటూ ప్రచారం సాగుతూ ఉండగా స్థానిక అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాసిన లేఖపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించి అన్యాయం జరిగితే తలదించుకోకుండా పోరాటం చేయాలని, దీనికి పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందని పేర్కొంటూ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. తన లేఖకు చంద్రబాబు స్పందించడంపై వల్లభనేని వంశీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో తన సేవల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. నా ఆవేదనను అర్థం చేసుకుని లేఖ రాసినందుకు మీకు కృతజ్ఞతలు. ఎలాంటి దాపరికాలు లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మీ ముందు ఉంచానని వంశీ అన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా 2006 నుంచి మీరు చెప్పిన విధంగా మీ మార్గదర్శకంలోనే నడిచానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్నా మీ ఆదేశాలతోనే తొలిసారి విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినా 5 ఏళ్ల విలువైన కాలం వృధా అయిందని ఏనాడూ బాధపడలేదని అన్నారు. ఓ సీనియర్ నేతపై, ఐపీఎస్ అధికారిపై ఇలా ఎన్నోసార్లు నా పోరాటం సాగింది. అప్రజాస్వామిక విధానాలపై నా పోరాటం ఎప్పుడూ ఆపలేదని అన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపేందుకు ప్రత్యర్థులు ఎలాంటి ఒత్తిడి తెచ్చారో మీకు తెలుసని, ఆ విషయాన్ని ఇంకా పొడిగించి భిన్నాభిప్రాయాలకు తావివ్వడం నాకిష్టం లేదని వంశీ పేర్కొన్నారు. ప్రభుత్వం హింసను ఎదుర్కొనేందుకు మీ అడుగుజాడల్లో నడిచానని, అన్యాయాన్ని ఎదుర్కొనడంలో మీ మద్దతును గుర్తుంచుకుంటానని వంశీ తెలిపారు. జిల్లా పార్టీ మద్దతు లేకపోయినా రాజ్యాంగబద్ధమైన సంస్థల సాయంతో అన్యాయాలపై పోరాడమని గుర్తు చేశారని అన్నారు. కనపడే శత్రువుతో యుద్ధం చేయడం తేలిక అని, కానీ కనపడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమని వంశీ వ్యాఖ్యానించారు. అయితే నాకు అండగా ఉంటానన్నందుకు మీకు నా కృతజ్ఞతలు. తెలుసో తెలియకో ఎక్కడైనా నా పరిధి దాటి ప్రవర్తిస్తే మన్నిస్తారని ఆశిస్తున్నానని సోషల్ మీడియా ద్వారా వల్లభనేని 2వసారి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడుకు వంశీ లేఖ రాసిన విషయం తెలిసిందే. స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు, కొంతమంది ప్రభుత్వ అధికారులు కలిసి వేధింపులకు గురి చేస్తున్నారని వంశీ తన లేఖలో వివరించారు. వారి ఇబ్బందుల్ని తొలగించడానికే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని తెలియజేశారు.